ఇక్కడ సభ ఫెయిల్ కావడానికి, విజయబాబు గారు, సభ ఫెయిల్ కావడానికి పోలీసులే కారణమట. ఎల్లి ఎన్నికల అధికారికి కూడా ఫిర్యాదు చేసి వచ్చారు టీడీపీ నాయకులు. అంటే సభ ఫెయిల్ అయిందని ఒప్పుకున్నారు. ఫస్ట్ వన్ ఏంటంటే సభ ఫెయిల్ అయిపోయిందని వాళ్ళు చెప్పుకున్నారు. దానికి కారణం ఇతరుల మీద దోశారు. నెంబర్ వన్ అయిపోయింది. కానీ ఇక్కడ చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సభ ఫెయిల్లో సబ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి కదా, అందులో కొన్ని ఫెయిల్యూర్స్ చెప్తాను. ఇందుకు కూడా ప్రభుత్వ వైఫల్యము, పోలీసుల వైఫల్యం అవునో కాదో మీరు చెప్పాలి. మొదటి సభ ఫెయిల్ అయిందన్నారు, వారే ఒప్పుకున్నారు, దానికి కారణం చెప్పేశారు. రెండవది, మోడీ గారు నమస్కారం పెడితే, మోడీ గారికి చంద్రబాబు, పవన్ నమస్కారం పెడితే మోడీ గారు వాళ్ళిద్దరు ముఖాన్ని కూడా చూడలేదు, ప్రతి నమస్కారం చేయలేదు. దీనికి పోలీసులు, ప్రభుత్వమే కారణమా? జగన్ను మోడీ గారు దూషించకపోవడానికి, విమర్శించకపోవడానికి, తిట్టకపోవడానికి ఇక్కడ పోలీసులే కారణమా? కనీసం వీళ్ళు ప్రధాని వస్తున్నారు ఈ సభకని, ఒక షాల్ కానీ, ఒక బొకే కానీ, కనీసం ఒక ఫ్లవర్ కానీ తీసుకురాకుండా ఖాళీ చేతులతో రావడానికి ఎవరు కారణం? పోలీసులు కారణమా, ప్రభుత్వం కారణమా? అసలు జనమే రాకపోవడానికి పోలీసులు కారణమా, ప్రభుత్వం కారణమా? ఏం చెప్తారు వీళ్ళు? వెళ్ళి మరీ అంత సిగ్గు లేకుండా సింపుల్గా వెళ్ళిపోయి ఎన్నికల ప్రధాన అధికారికి ఎలా చెప్తారు సార్? ఇది బొప్పుడి సభతో మీరు అన్నట్టుగా ఏంటంటే వాళ్ళకి తల బొప్పి కట్టి, ఆ తలంతా బొప్పి కట్టి దాన్ని తడుముకోవటంతో సరిపోతా ఉంది. ఎందుకంటే మనకు ఒక సాబిత ఉంది కదా, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ క్లోజ్డ్ అని. అవును. సో భారీగా ప్రధాని గారిని ఇక్కడికి తీసుకొచ్చి అపూర్వమైనటువంటి కలయికది, స్నేహానికి అసలు ఇంకో ఇంతకంటే ప్రతీక మరొకటి ఉండదని చెప్పని చాటి చెప్పుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధాని మోడీ గారు తిడుతూ ఉంటే ఇద్దరు అటు ఇటు కలిసి ఆహా ఓహో అని చెప్పని ఆనందించాలని, ఇలా రాత్రి అంతా బహుశా ఎన్నో కలలు కని ఉంటాడు ఆయన ఇద్దరు కూడా ఆ మాటకు వస్తే. కానీ పాపం అదేం జరగలేదు. జరగకపోవడంతో బాగా డిసప్పాయింట్ అయిపోయారు. ఈ సభ ఫెయిల్ అయిందని వాళ్లే చెప్పుకుంటూ అందుకు చెబుతున్నటువంటి కారణాలు ఎలా కనిపిస్తున్నాయి? ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇందాక సజ్జల గారు కూడా చాలా మంచి పాయింట్స్ పాయింట్ వైజ్ గా చెప్పారు. దానికి బీజేపీ వారు కూడా సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళ కంప్లీట్ ఆ సభకి ఆయన ప్రధాని వస్తారన్న దగ్గర నుంచి కూడా ఒక సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ ఈ దేశ ప్రధాని మన ఒక పెద్ద పార్టీతో మళ్ళీ మనం కలవబోతున్నాం, ఆయన్ని ఘనంగా ఎలా మనం రిసీవ్ చేసుకోవాలి, ఘన స్వాగతం ఎలా పలకాలి అనే దాని మీద లేదండి. ఆయన ఎప్పుడు వస్తారు, ఆయన ఎలా తిడతారు, ఇలా తిడతారా జగన్మోహన్ రెడ్డి గారిని అలా తిడతారా, ఆ తిట్ల నుంచి ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, దీని మీదే ఎంతసేపు వాళ్ళ యావ తప్ప ఇటు ఇటు పవన్ కళ్యాణ్కి కానీ అటు చంద్రబాబుకి కానీ ఎక్కడా కూడా ఒక మనం ఈ దేశ అధినేత వస్తున్నాడు, మనం గతంలో చేసిన తప్పులకి ఇది ఒక మంచి అవకాశం, ఆయన మళ్ళీ ఒక ఘనంగా సత్కరించి దాన్ని ఒక తప్పును సరిదిద్దుకోవడానికి అనేది కించిత్ ఎక్కడో కూడా కనిపించలేదని చాలా ప్రస్ఫుటంగా కనపడింది. అనౌన్సర్ ఏమో అనౌన్స్ చేసింది, శాల్వాతో ఆయన సత్కరిస్తారు, పుష్పగుచ్చంతోనేమో ఈయన సత్కరిస్తారని. తీరా చూస్తే వాళ్ళ దగ్గర ఉన్న రిక్తహస్తాలు తప్ప శాల్వా లేదు, పుష్పగుచ్చం లేదు. అంటేనే అక్కడ నరేంద్ర మోడీ గారి మీద వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం, భక్తి ఏంటనేది జస్ట్ ఏం చెప్పాలంటే, నిక్క పచ్చిగా చెప్పాలంటే, ఆయన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాళ్ళ కుహనా రాజకీయాలకి, అవకాశవాద రాజకీయాలకి, దగాకోరు దివాళాకోరు రాజకీయాలకి ఒక అంది వచ్చినటువంటి ఆయుధం, ఇన్నాళ్ళుగా చేసిన కృషి ఫలించింది, ఇప్పుడు వచ్చారు అనేటువంటి దాని మీదే వాళ్ళ మైండ్ అంతా కాన్సన్ట్రేట్ అయి ఉంది తప్ప ఆయన్ని గౌరవించాలనేటువంటిది కించిత్ లేదు. ఇక ఆ విషయాన్ని పక్కన పెట్టినట్టయితే మీరు ఇంకొకటి కూడా చూడండి, ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అంటున్నారు. అంటే ఓటమి ఎప్పుడు కూడా భావజాల పరంగా మనస్ఫూర్తిగా కలిస్తే ఒకళ్ళకొకళ్ళు సుహృద్భావ వాతావరణంతో పోటీ పడి మరీ ఒక స్నేహపూర్వకమైనటువంటి సభని జయప్రదం చేస్తారు. ఇక్కడ ఏం చేశారంటే ఇంటర్నల్ గా ఎవరి గొప్పతనాన్ని వాళ్ళు చాటుకోవడం కోసం మీరు చూడండి, బీజేపీని డౌన్ చేసి మొత్తం అంతా మందే అప్రహ్యాండ్ అనేటువంటి విధంగా మొత్తం అంతా పసుపుమయం చేయడానికి టీడీపీ ట్రై చేసింది. దాంతోపాటు మధ్యలో మనం ఉన్నాం అన్నట్టుగా జనసేన తయారయ్యి బీజేపీ జెండాలను కానీ, బీజేపీ డెకరేటెడ్ పీసెస్ ని కానీ, వాటన్నిటిని కూడా మళ్ళీ మీరు వాళ్ళు కావాలంటే వీడియోలు వేసి చూసుకోవచ్చు, టోన్ డౌన్ చేసి ఎక్కడా కూడా ఒక సమతౌల్యం అనేటువంటిది లేదండి. అక్కడ సమతౌల్యం లేకుండా పూర్తిగా టీడీపీ డామినేషన్ అనేటువంటిది కనిపించింది. ఇది మైత్రి వ్యవహారంలో చాలా తప్పు, ఇది ఇది కరెక్ట్ కాదు.
అక్కడ కూడా మళ్ళీ అతని సంకుచితత్వం అనేటువంటిది చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. ఇక అవన్నీ వదిలేసేస్తే కేవలం నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఆశించినటువంటి విధంగా వ్యక్తిగత దూషణలకు కానీ లేకపోతే కఠోర పదాలతో నిందలకు కానీ పూనుకోలేదో, పూర్తిగా నీరు గారిపోయారండి వాళ్ళు. నీరు గారిపోయారు వాళ్ళు. మీరు ఆ ఫేస్ రీడింగ్స్ చూసారా? ఇద్దరు ఫేస్లు చూసారా, అబ్జర్వ్ చేశారా? ఎగ్జాక్ట్లీ అదేనండి. ఇప్పుడు సభ ఈవెన్ వాళ్ళదే కాదు, మనకి భాష అక్కర్లేదు. బాడీ లాంగ్వేజ్ అనేది చెప్పేస్తుంది. ఆ బాడీ లాంగ్వేజ్ లో వైబ్రేషన్స్, అంటే ఇద్దరు వ్యక్తులు ఒక చోట కూర్చున్నప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ వైబ్రేషన్స్ మనం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ మధ్య ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణం ఉందా లేదా, సానుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయా, ఆ వైబ్రేషన్స్ లేదంటే డిఫరెంట్ గా ఉన్నాయనేది ఈజీగా చెప్పచ్చు. ఇందాక మీ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారు వేదిక మీద కూర్చున్నప్పుడు ఆయనతో ఏదో మాట కలిపి మాట్లాడాలని ట్రై చేశాడు. చేస్తే ఆయన కొంచెం కాస్త అసౌకర్యంగా ఫీల్ అయ్యి ఆయన ఏం చేశారంటే ఇటు పక్కకు వాలి పురంధరేశ్వర్ గారితో మాట్లాడటం మొదలు పెట్టాడు. అవును, పురంధరేశ్వర్ గారితో మాట్లాడిన తర్వాత సరే మళ్ళీ, ఎందుకంటే ఇదంతా సభ మనబోటోళం కెమెరాలు అన్ని చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేశారు. ఇదంతా ఒక డ్రామా సార్, హై డ్రామా. ఎందుకంటే ఆయనతో మాట్లాడినట్టు, చిరునవ్వులు చిందించినట్టు, మోడీ గారు ఆలింగనం చేసుకున్నట్టు రేపు పొద్దున మీడియాలో చూపించాలి, పేపర్లో వేసుకోవాలిగా. అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం క్రియేట్ అయిందని చెయ్యాలి. కాదండి, అంతిమంగా దానివల్ల ఏమైందంటే ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా ఇంకా ఆ గాయాలు మాననటువంటి విధంగా ఆయన అవమానించారు, తీవ్రంగా అవమానించారు. ఆ అవమానించిన నోటితోనే కనీసం ఏంటంటే సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఏంటంటే ఒక టవరింగ్ పర్సనాలిటీ పక్కన ఉన్నప్పుడు గతంలో మాకు మధ్యలో నేనేదో ఆయన్ని అపార్థం చేసుకున్నాను, అంటే ఇందాక సజ్జల గారు చెప్పినట్టు జరిగింది ఏంటంటే ఇతను పూర్తిగా రాష్ట్రాన్ని దోచేసుకున్నాడు అండి, ఇతను ఇతను అనుయాయులు, ఫెయిల్యూర్ అయింది. ఈ ఫెయిల్యూర్ ని సాక్షాత్ బీజేపీ మీద నెట్టేయడానికి ట్రై చేశారంటే ఎంత ఘాతుకానికి పాల్పడ్డారు చూడండి. ఎందుకు డిఫర్ అయ్యాడు? మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఈ తన ఫెయిల్యూర్ ని ఎవరో ఒకళ్ళ మీద నెట్టాలి. ఎవరి మీద నెట్టాలి అన్నట్టే బీజేపీ మీద నెట్టేయాలి అనేటువంటిది అది వేసుకున్నటువంటి ప్లాన్. దానికి నిన్నటి అవకాశం ఏంటంటే ఆ పెద్ద మనిషి వచ్చారు, గతంలో ఏదో మేము పొరపాటు పడ్డాం, దాన్ని పెద్ద ఆయన పెద్ద మనసు చేసుకొని అవేమి మనసులో పెట్టుకోకుండా మా కోసం ఈ రాష్ట్రం కోసం మాతో కలిసి వచ్చినందుకు మేము ఆనందిస్తున్నాం, ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం ఒక మాట అని ఉంటే అతని యొక్క హుండాతనం అనేటువంటిది కనపడేది. కానీ అసలు వాళ్ళకి ఆ ఆలోచన కించిత్ లేదు. ఎంతసేపు ఏంటంటే తిట్టించాలి ఏదో రకంగా, ఈయన ఎలా తిడతారు, మైండ్ లో పురుగులు వేసుకొని వచ్చారు సార్, మైండ్ లో పురుగులు వేసుకొని వచ్చారు. అంటే జగన్ గారిని ఏం తిడతారు, జగన్ గారిని ఏం తిడతారు అనే పురుగులు మాత్రం వేసుకొచ్చారు. కాదండి, ఈ సందర్భంలో ఒక క్యారెక్టర్ అప్రస్తుతమైనా కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఈ కాంగ్రెస్ పార్టీను వైఎస్ఆర్ సిపి రెండు కూడా ఒక, అంటే ఆయన ఏం చేయాలంటే మరీ అసలు ఏమి మాట్లాడకుండా ఉంటే బాగోదు కాబట్టి అవును ఆయన ఒక గమ్మత్తుగా మాట్లాడారండి. ఇది నేను సైకలాజికల్ గా మనం దీన్ని ఆలోచిస్తే మీకు కొన్ని ఉన్నమాట అంటే ఉలికెక్కువ అంటారు కదా, అవును, అందుకని ఉన్నమాట అంటే ఉలికెక్కువ, లేని దాన్ని ఏం చేస్తారు, నవ్వుతారు, అవును, తేలిగ్గా నవ్వేసి తీసుకుంటారు. అందుకని ఆయన అన్నది ఏంటంటే కాంగ్రెస్ కల్చర్ తో వైఎస్ఆర్ సిపిని పోల్చారు, కానీ ఇది ప్రజల నంబర్ అని ఆయనకి తెలుసు, ఆయన కూడా నంబరు ప్రజల నంబర్. ఎందుకని కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ మీద పోరాటం నుంచి పుట్టినటువంటి పార్టీ వైసీపీ, అందుకని ఏది అనకపోతే బాగోదు అని చెప్పి ఆయన విమర్శగా చేస్తే ఇంకో పాయింట్ ఎంతో ఉప్పొంగిపోయి పవన్ కళ్యాణ్ కొద్ది జాగ్రత్తగా అండి ఉప్పొంగిపోయి ఓ హుషారుగా చప్పట్లు కొట్టాడు. ఆయన హుషారుగా ఆనందంతో చప్పట్లు కొట్టినటువంటి ఆ దృశ్యాన్ని ఇవాళ షర్మిలమ్మ గారు దయచేసి అది గమనించి ఈ ఇప్పుడైనా సరే తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళతో అనవసరంగా అంటకాగి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఇచ్చి చేస్తే చివరికి జరిగింది ఏంటి అనేది ఆమెకి నిన్న ఆయన నిన్న ఆనందంతో చప్పట్లు కొట్టినటువంటి ఆ దీంతో ఇద్దరు ఉప్పొంగిపోయారు అటు. అవును,